నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ రాజీవ్ గాంధీ స్టేడియంలో అరాఫత్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ప్రీమియర్ లీగ్ సెషన్ 1 రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభించబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వెంగోపాల్ రెడ్డి, డాక్టర్లు చైతన్య శేఖర్ రెడ్డిలు ఈ క్రికెట్ టోర్నమెంట్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు గెలుపు ఓటమిలను బేరీజు వేసుకోకుండా క్రీడా స్ఫూర్తిని కనపరుస్తూ ఈ టోర్నమెంట్స్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రామకృష్ణం, జానీ పాషాం, మాజీ కౌన్సిలర్ మాజిద్, సీనియర్ క్రికెట్ క్రీడాకారులు పి శ్రీకాంత్ రెడ్డి, అస్రావుర్ రెహమాన్, నిర్వాహకులు మహమ్మద్ ఉమర్, అకీబ్, సోను, గణేష్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడుతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ లో ప్రథమ బహుమతి 1,116, రెండవ బహుమతి 50,000 అందజేరున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము కూడా గతంలో క్రికెట్ ప్లేయర్లమే. దానికి ఈరోజు మేందరూ ఆహ్వానించి మమ్మల్ని ఇనాగ్రేషన్ చేసినందుకు మేందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషకరమైన విషయం. యువతను ఎప్పుడైతే మనము ఇంట్లో నుండి గ్రౌండ్ వైపు మళ్లిస్తామో దేహ దారుడ్యంతో పాటు కూడా ఆ యువతకు సమాజంలో స్పృహ కలుగుతుంది, సమాజం మీద ఒక అవగాహన కలుగుతుంది. చిన్నపిల్లలకు కూడా ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో చూస్తా ఉన్నాం, కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ గేమ్స్ వల్ల మనకు స్కూల్ గేమ్స్, మనకు పెద్దవాళ్ళ క్రికెట్ గేమే కాకుండా స్కూల్ పిల్లలు వంటి గేమ్స్ ఇంకా పెట్టగలిగితే మనం పిల్లలకు కూడా సమాజంలో వాళ్ళకు రాబోయే తరానికి వాళ్ళకు స్కిల్స్ ఏర్పరచిన వాళ్ళు చాలా అవసరం స్పోర్ట్స్ అనేది. దీన్ని ఇన్స్పైర్ తీసుకొని మీరందరూ కూడా ఇటువంటి టోర్నమెంట్స్ కి పిల్లలకు ఇన్స్పైర్ గా ఉంటది. మీ అందరు కూడా రిస్క్ తీసుకొని టోర్నమెంట్ అనగానే చాలా మంది వచ్చి చూస్తూ ఉంటారు, పోతా ఉంటారు, కానీ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే ఎంతో రిస్క్ ఉంటది, వేస ప్రయాసాలు ఉంటాయన్న సంగతి మాకు క్రికెట్ ప్లేయర్ గా స్పోర్ట్స్ మెన్ గా మాకు అనుభవం. కాబట్టి మీరు ఇంత రిస్క్ తీసుకొని ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా బిఎల్ఆర్ ప్లేయర్స్ కానీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ మీకు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఫ్యాన్స్, క్రికెటింగ్ ప్లేయర్స్ అందరు కూడా చాలా ధన్యవాదాలు. బాగా మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్ టు ఈ మిర్యాలగూడ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్, ముఖ్యంగా అరాఫత్ క్రికెట్ క్లబ్. మంచిగా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఆ గ్రౌండ్ చూస్తేనే తెలుస్తుంది, మంచిగా క్లీన్ చేయించి చాలా పెద్ద గ్రౌండ్ అన్నమాట ఇది. ఎందుకంటే నిన్న మేము డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ అని కండక్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి నల్గొండ సూర్యాపేట జిల్లా నుంచి సుమారు 5 టీమ్స్ వచ్చాయి. 125 మంది డాక్టర్స్ వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. గతంలో కూడా మేము వేరే చోట్ల కోదాడు కానీ సూర్యాపేట కానీ నల్గొండ వెళ్ళాం. ఇంత పెద్ద గ్రౌండ్ అయితే ఎక్కడా లేదు. మినిమం ఆ టోర్నమెంట్ మొత్తంలో ఒక 26ర్స్ అనే పడివి. నిన్న ఓన్లీ 16 ఎవరు కొట్టలేకపోయారు. చాలా పెద్ద గ్రౌండ్ ఇది, బ్యూటిఫుల్ మెయింటెనెన్స్ అంతా కూడా. అలాగే ఐ వాంట్ టు థ్యాంక్ మహమూద్ భాయ్, మనకి హోల్ హార్టెడ్లీ సపోర్ట్ చేసి నాకు టైంకి గ్రౌండ్ అందించి నిన్న టోర్నమెంట్ కూడా సక్సెస్ఫుల్ అవడానికి చాలా హెల్ప్ చేశారు. అలాగే ఎంపైర్స్ రూపంలో కానీ వేరే పిచ్ దీంట్లో కూడా మొలానవి బోత్ హెల్ప్ కి డోజర్ ఓజర్స్ లాగా అచ్చా పిచ్ దియ్యాము. లేకిన్ కల్ హమారా జో టోర్నమెంట్ మెయిన్ మాది అవింది, కానీ దాంట్లో మేము గెలాలని మాకైతే ప్రాధాన్యత అయితే లేదు. మేము ఖచ్చితంగా మంచి హోస్ట్ గా ఆర్గనైజ్ చేయాలని మేము ఫిక్స్ అయి ఉన్నాం. ఈజీ డ్రాప్ ఆడి అలాగ ఇలాగ ఆడి గెలి అలాగని ఆలోచన అయితే లేదు. అందుకే ఓకే గొప్పగా ఆడలేకపోయాం, బట్ బాగా ఆర్గనైజ్ చేసామని డాక్టర్స్ అందరూ చెప్పారు. బిఎల్ఆర్ కూడా వచ్చారు, యూఆర్ వెరీ హ్యాపీ అని. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరీ జరగాలని అరాఫత్ క్రికెట్ క్లబ్ నేను కోరుకుంటున్నా. డిస్ప్యూట్స్ ఏం లేకుండా మంచిగా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో అందరూ ఆడండి. జస్ట్ స్పోర్టివ్ గా తీసుకోవాలి, సీరియస్ గా తీసుకోకూడదు. ఫిట్ గా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. క్రికెట్ క్లబ్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మిర్యాలగూడలో ఇంత మంచి టోర్నమెంట్ ని ప్లాన్ చేసిన వాళ్ళ ఆర్గనైజర్ అందరికీ
ఎంసీసీ క్రికెట్ తరపున అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ముందు ముందు ఇంకా మంచి టోర్నమెంట్ లో కొనసాగించాలని అరాఫత్ క్రికెట్ క్లబ్ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అరాఫత్ క్రికెట్ క్లబ్ కి మమ్మల్ని పిలిచినందుకు ఇక్కడికి. మిరాల్గూడకి మేము వచ్చి 2 ఇయర్స్ అవుతుంది, బట్ ఇమాజినింగ్ ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది, మోర్ దాన్ 30 టీమ్స్ వచ్చి మిరాల్గూడలో మన మన టౌన్లో ఇంత ఆల్ ఓవర్ ది స్టేట్ అందరూ వచ్చి ఆడడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటిది ఇక్కడ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా సింపుల్ విషయం అయితే కాదు, దానికి చాలా కష్టాలు ఉంటాయి. ఐ అండర్స్టాండ్, నేను నిన్న ఒక డాక్టర్స్ క్లబ్లోనే ఒక టోర్నమెంట్ 4 టీంలతో చేయడం చాలా కష్టం. ఇంతమందితో 20 రోజులు జరపాలంటే చాలా కష్టమైన విషయం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఎవరైతే చూస్తున్నారో ఇవన్నీ, అందరూ స్పోర్ట్ ప్లేయర్స్ కూడా ఇంజురీస్ తగలకుండా, బికాజ్ నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కాబట్టి దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా ఆడుకోండి. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వీఆర్ దేర్, నేను మీరు డాక్టర్స్ ఏరియా హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్ని, ఏ ప్రాబ్లం వచ్చినా ఐ విల్ సపోర్ట్ యూ, ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే తీసుకోనండి, చాలా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు మిర్యాలగూడ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ని అరాఫత్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభం జరపడం జరిగింది. ఈ క్రికెట్ అరాఫత్ క్రికెట్ క్లబ్ వాళ్ళని అభినందిస్తూ, క్రికెట్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో ఉన్నటువంటి గ్రామీణ క్రీడాకారుల్ని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీరు అరాఫత్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి మొదటి బహుమతిగా 100,116 ద్వితీయ బహుమతిగా 50,000 రూపాయలని, అదేవిధంగా బెస్ట్ బ్యాట్స్మెన్, ఆల్రౌండరు, రకరకాలైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహక బహుమతుల్ని అందజేసి రంగంలో ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారుల్ని వెలుగులో తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టినటువంటి కార్యక్రమం విజయవంతమై ఇందులో సహకరించినటువంటి దాతలందరికీ కూడా ఈ అరాఫత్ క్రికెట్ క్లబ్ వారి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ